తెలుగు కంప్యూటర్ వరల్డ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అన్ని ఉచితంగా పొందండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్ లో ఇప్పుడు మనం లెసన్ ఫార్టీ వన్లో లో ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ లెసన్స్ ని మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను మీకోసం లింక్ పెట్టడం జరిగింది దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రీవియస్ లెసన్స్ అన్నింటినీ చూసేయచ్చు ఓకే సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఈ ట్యుటోరియల్లో నేను మీకోసం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఉన్నాను సో ఏంటది అంటే ఫంక్షన్స్ గురించి మనం ఈ ట్యూటోరియల్లో నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ప్రతి సి ప్రోగ్రామ్ కూడా ఒక ఫంక్షన్ లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ ని కలిగి ఉంటుంది ఒకవేళ ఒక ప్రోగ్రామ్ లో ఒకే ఫంక్షన్ ఉంది అంటే అది ఖచ్చితంగా మెయిన్ ఫంక్షన్ అయి ఉంటుంది ఎందుకంటే మీ కంప్యూటర్ లేదా సి ప్రోగ్రామ్ అనేది మీరు రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వెళ్ళేది మెయిన్ కోసం వెళ్తుంది సో మెయిన్ కంటే ముందు ఉన్నటువంటి ఈ ప్యాకేజెస్ ఐదర్ ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ కావచ్చు లేదా కస్టమ్ మేడ్ కావచ్చు సో ఇవన్నీ లోడ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫంక్షన్ కి వెళ్ళి మెయిన్ ఫంక్షన్ లో మనం ఏదైతే సింటాక్స్ లేదా ఏదైతే కోడ్ రాసామో దాని ప్రకారంగా అది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది సో మెయిన్ ఫంక్షన్లో లేనటువంటి ఏ విషయం కూడా ఎగ్జిక్యూట్ అవ్వద్దు అని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అండ్ రెండో విషయం వస్తే ఇప్పుడు మనం కస్టమ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే మనం కస్టమ్ కస్టమ్ ఫంక్షన్ అంటే మనం రాసేటువంటి ఫంక్షన్ అనుకోండి ఓకే సో మనం రాసుకునేటువంటి ఫంక్షన్ని బయట రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు ఈ కస్టమ్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు డెమాన్స్ట్రేషన్కి అంటే నేను మీకు చూపించడం కోసం చిన్న చిన్న ఫంక్షన్స్ని రాయడం లేదా చిన్న చిన్నగా విడగొట్టి రాయడం అండ్ ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక్కొక్క లెసన్లో వివరిస్తున్నప్పుడు దాన్ని వివరంగా వివరించడం కోసం సో నేను చిన్న చిన్న టాపిక్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కానీ ఒక పెద్ద కంపెనీకి మీరు ఒక పెద్ద అప్లికేషన్ని రాస్తున్నప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంత అనేటువంటి లిమిట్ ఉండదు అవసరాన్ని బట్టి మనం ఎన్నైనా ఫంక్షన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఫంక్షన్స్ అనేవి లేదా కస్టమేడ్ ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మీ కోడ్ని అంతటినీ కూడా బిట్స్ గా విడగొట్టేస్తవి సో అలా విడగొట్టడం వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని అద్భుతంగా ఫస్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో లేదా ఈ ఒక్క ప్రాజెక్ట్లో ఒక పది మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నప్పుడు ని టీమ్ లీడర్ యాక్సెస్ చేస్తాడు అనుకోండి ఓకే మెయిన్ ఫంక్షన్ని టీమ్ లీడర్ యాక్సెస్ చేస్తాడు లేదా అతను రైట్ చేస్తాడు మరి కి ఏం చేస్తాడు అంటే ఇదిగో నువ్వు ఈ ఫంక్షన్ రాసుకురా లేదా నువ్వు ఇది డెవలప్ చేసుకురా అని ఒక అప్లికేషన్ కి సంబంధించినటువంటి రకరకాల పనులను ఒక్కొక్కరికి అప్పచెప్పేస్తాడు ఓకే సో వాటన్నింటినీ తీసుకొచ్చి మెయిన్లో ఇంక్లూడ్ చేసేస్తాడు కంప్లీట్ గా ప్రాజెక్ట్ రెడీ చేసి కంపెనీకి సబ్మిట్ చేస్తాడు సో ఈ విధంగా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీకి సంబంధించినటువంటి వాట్ వీ కాల్ పనితీరు ఓకే సో మరి ఒక కస్టమ్ మేడ్ ఫంక్షన్ని మనం రాసే ముందు ఒక కస్టమ్ ఫంక్షన్ని మనం రాసే ముందు లేదా మన ఇష్టమైన ఫంక్షన్ని మనం రాసే ముందు రెండో ఒకటి ఓకే కస్టమ్ అంటే మనం రాసినటువంటి ఫంక్షన్ అనమాట ఓకే మీకు తెలుసు అది దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఎనీవేస్ ఫంక్షన్స్ అనేవి టూ టైప్స్ ఉంటుంది ఒకటి వాల్యూని రిటర్న్ చేసేటువంటి ఫంక్షన్ జస్ట్ లైక్ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ జీరోని రిటర్న్ చేస్తుంది సో అది ఏదైనా అవ్వచ్చు ఏదైనా రిటర్న్ చేయవచ్చు అది ఓకే సో అది రిటర్న్ చేసేటువంటి ఫంక్షన్ రెండోది ఏది రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్ ఓకే సో రిటర్న్ చేస్తే ఎలా ఉంటుంది చేయకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్ గురించి తెలుసుకుందాం ఓకే సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్ కి బయట అంటే ఇక్కడ కింద అనుకోండి ఓకే సో వాయిడ్ అనేటువంటి కీవర్డ్ ని యూస్ చేయాలి ఓకే సో వాయిడ్ అనేది ఏంటి అంటే వాల్యూని ఏం రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్ దట్స్ ఆల్ ఓకే సో రెండవ విషయం ఏంటంటే మీ యొక్క ఫంక్షన్ నేమ్ని మీరు రాయాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ప్రింట్ అన్నాం అన్నామనుకోండి ఓకే సో ఈ విధంగా ఎంటీ ప్రాంతీస్ అనేది తీసుకోవాలి దీన్ని కూడా మనం యూజ్ చేస్తాం ఎందుకు ఎలా అనేది తర్వాత విషయం ఓకే సో ఆ తర్వాత ఈ విధంగా మన మెయిన్ ఫంక్షన్ అయితే ఏ విధంగా రాసుకుంటామో అదే విధంగా రాసుకుంటాం సో చివర్లో రిటర్న్ అని పెట్టేసి ఏం పెట్టద్దు ఇంకా అంతే ఇదే విధంగా రాదు ఇక్కడ అయితే మెయిన్ ఫంక్షన్లో అయితే ఈ విధంగా ఉంది కానీ ఇక్కడ మాత్రం ఏం రిటర్న్ చేయదు కాబట్టి రిటర్న్ అని రాసేయాలి సో ఒక విధంగా చెప్పాలంటే ఈ రిటర్న్ అనేది ఈ ఫంక్షన్ అయిపోయింది అనే విషయాన్ని తెలుపుతుంది అనమాట ఓకే ఇట్స్ అన్ ఎండింగ్ పార్ట్ ఓకే ఇట్స్ అన్ ఎండింగ్ పార్ట్ సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రింట్ తీస్తా అని చెప్పేసి మనం అన్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు అంటే సంథింగ్ ఈ విధంగా ప్రింట్ రాయొచ్చు ఏదన్నా

సో ప్రింట్ అయిందా అవ్వలేదు ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు మెయిన్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇక్కడ రన్ అవుతుంది ఓకే సో అందుకని మనం దీన్ని మెయిన్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగానో తెలుసుకుందాం దానికంటే ముందు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కావచ్చు లేదా కస్టమ్ మేడ్ ఫంక్షన్స్ కావచ్చు కంప్యూటర్ రీడింగ్ అనేది ఈ విధంగా చేస్తూ ఉంటుంది టాప్ టు బాటమ్ ఓకే సో చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసాం అంటే ఇది ఇన్బిల్ట్ ఫంక్షనే కదా మళ్ళీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే దాన్ని లోడ్ చేసుకోమని మనం చెప్తున్నాం ఓకే సో అందుకని కస్టమ్ ఫంక్షన్ ఫంక్షన్ని కూడా మనం ఈ విధంగా ఫస్ట్ తీసుకుంటాం ఓకే సో తీసుకొని లాస్ట్లో ఈ విధంగా సెమీ కోల్ అని పెట్టేస్తే ఇది లోడ్ అయిపోతుంది అనమాట దాట్ సాల్వ్ ఓకే సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని ఈజీగా యూజ్ చేయవచ్చు మెయిన్ ఫంక్షన్లో ఓకే సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే కేవలం ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఫంక్షన్ నేమ్ అండ్ ఎంత ప్రాంతీస్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తాం ఓకే సో ఇది ఒక కస్టమేడ్ ఫంక్షన్ని వాడే పద్ధతి ఫస్ట్ దాన్ని లోడ్ అయ్యేలా చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ప్రింట్ ఐ మీన్ దాని యొక్క నేమ్ అండ్ ప్రాంతీస్ తీసుకొని ఇక్కడ ఈ యొక్క సెమీ కోల్ యూస్ యూజ్ చేసినట్లయితే అది చాలా చక్కగా ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక్కసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేద్దాం అండ్ దానికంటే ముందు ఇక్కడ న్యూ లైన్ అనేది తీసుకోవాలి ఓకే ఎనీవేస్ బిల్డ్ అండ్ రన్ హే గా ఐమ్ ఎ ఫంక్షన్ అదనమాట ఓకే సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఓకే అండ్ దీన్ని ఎన్నిసార్లు అయినా మనం రన్ చేయొచ్చు ఎక్కడైనా రన్ చేయొచ్చు ఐ మీన్ ఫంక్షన్లో ఏ ప్లేస్లోనైనా మీరు తీసుకోవచ్చు మెయిన్ ఫంక్షన్లో ఓకే సో టూ టైమ్స్ హే ఐ ఆమ్ ఏ ఫంక్షన్ ఓకే మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు ఐ మీన్ మెయిన్ ఫంక్షన్లో మీరు ఏ ప్లేస్లోనైనా యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్తో నేను రాసుకుంటున్నాను అనుకోండి ఇఫ్ ఓకే ఇఫ్ కంటే ముందు ఒక ఇంట్ ని తీసుకుందాం ఇంట్ ఎక్స్ అనుకుందాం ఓకే సో దానికి సంబంధించిన వాల్యూని మనం యూజర్ నుండి తీసుకుంటున్నాం అనుకుందాం ఓకే యూజర్ నుండి తీసుకుంటున్నాం ఏ విధంగా అంటే ఓకే పుట్స్ తీసుకొని హె డు ప్రెస్ వన్ యాక్సెస్ మీ ఓకే అంటే వన్ ప్రెస్ చేయమని మనం చెప్తున్నాం సో స్కాన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చాలా సింపుల్ ఫంక్షన్ ఇది పర్సెంట్ డి సో దీంట్లో ఎక్స్ ని నేను స్టోర్ చేసేస్తున్నాను అంటే అతను వన్ ప్రెస్ చేయమని చెప్తాను హై డ్యూడ్ ప్రెస్ వన్ టు యాక్సెస్ మీ అని చెప్పేసి ఫంక్షన్ నుండి ఒక రిక్వెస్ట్ ప్రాంప్ట్ వచ్చింది ఓకే ఆ తర్వాత అతను వాల్యూ ఎంటర్ చేశాడు అంటే వన్ ఎంటర్ చేశాడో లేదా వేరే ఎంటర్ చేశాడో అతని ఇష్టం అది సో వన్ ఎంటర్ చేసినట్లయితే అది ఎక్స్లో స్టోర్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తున్నాను చూడండి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ సైన్స్ పెట్టాలి మీకు అందరికీ తెలుసు ఓకే సో ఒకవేళ అతను వన్ ఎంటర్ చేసినట్లయితే అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఏం చేయాలి అని అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఓకే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇక్కడ రాసేసాను అనమాట ఓకే ఎల్స్ అలాంటప్పుడు ఏం జరగాలి అంటే పుట్స్ ఓకే అలాంటప్పుడు ఒకవేళ అతను వన్ ఎంటర్ చేయకపోతే ఏం జరగాలి అని అంటే న్యూ లైన్ आ हे यू मिस ए गुड चांस ఓకే ఏదైనా రాసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక ఫ ఒక ఐ మీన్ ఒక ఇన్పుట్ని తీసుకొని యూజర్ నుండి ఒక ప్రాంప్ట్ చేసి ఒక ఇన్పుట్ని తీసుకొని ఆ తర్వాత దాన్ని బట్టి మనం ఒక ఇఫ్ కండిషన్ని తీసుకున్నాం ఆ తర్వాత మనం రాసుకున్నటువంటి కస్టమ్ ఫంక్షన్ని దాంట్లో పెట్టేసుకున్నాం ఆ తర్వాత ఒకవేళ అది జరగనప్పుడు ఏం చేయాలో కూడా మనం మెయిన్ ఫంక్షన్లో రాసుకున్నాం ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా రకరకాలుగా ఉంటుంది అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు వచ్చిన ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అది సో ఒకసారి రన్ చేసి చూద్దాం హె డ్యూడ్ ప్రెస్ వన్ టు యాక్సెస్ మీ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎంటర్ చేశాను క్లోజ్ ఓకే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్ ఏంటంటే ఇక్కడ మనం యాంపర్స్ పెట్టలేదు ఓకే సో చూడండి మనం ఇక్కడ ఆంపర్స్ అండ్ మిస్ చేసినట్లయితే ఇది యాక్సెస్ అవ్వదు ఇది ఎన్నోసార్లు చెప్తున్నాం ఓకే సో ప్రెస్ వన్ ఓకే వన్ అని అంటారు అనమాట హే ఐస్ ఐఎమ్ ఏ ఫంక్షన్ అది ఎగ్జిక్యూట్ అయ్యింది ఓకే సో ఒకవేళ ఇక్కడ న్యూ లైన్ ఉంటే ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది ఓకే ప్రెస్ వన్ హే ఐస్ ఐఎమ్ ఎ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది ఒకవేళ మనం వేరే ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫైవ్ ఈ విధంగా ఫైవ్ ఎంటర్ చేశాను హే యు మిస్టే ఏ గుడ్ ఛాన్స్ అదనమాట సో ఈ విధంగా ఇది ఆ ఫనీ ఫంక్షన్ ఎనీవేస్ మీరు చాలా చక్కటి బిగ్ బిగ్ అప్లికేషన్స్ రాసుకోవచ్చు అనమాట ఓకే వెరీ బిగ్ అప్లికేషన్ ని మీరు రాసుకోవచ్చు అండ్ ఈ విధంగా మనం బిట్స్ బిట్స్గా యూజ్ చేయచ్చు అంటే దాన్ని మన మెయిన్ ఫంక్షన్ని రకరకాలుగా కట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఏంటి ఇదంతా కూడా ఇక్కడ మనం రాసుకోవాల్సినటువంటి విషయం అవునా సో ఇదంతా ఇక్కడ రాసుకోవాల్సిన విషయం కా ఐ మీన్ ఇది సో దీనికి బదులుగా మనం ఏం చేస్తున్నాం కేవలం ఒక లైన్తో ఎండ్ చేసేస్తున్నాం ఇదంతా కూడా వేరే దగ్గర రాస్తున్నాం సో ఒక పనిని పది మందితో అంటే ఒక గ్రూప్గా మనం చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా బిట్స్ బిట్స్గా ఉన్నట్లయితే దాన్నంతా కూడా ఇక్కడ అయ్యే విధంగా ముందుగా రాసేసుకొని ఆ తర్వాత అవసరం ఉన్న చోటల్లా ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తూ మనం ఒక బిగ్ అప్లికేషన్ని మేక్ చేయవచ్చు ఓకే సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఫంక్షన్స్ చాలా చాలా ఉపయోగకరం ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి Thanks for watching, please subscribe.